విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లపూడిలో గల శ్రీ సింగులూరి కోదండ రామయ్య గోశాలాశ్రమంలో సతీ సమేతంగా బీజేపీ నాయకుడు కర్ణంరెడ్డి నరసింహరావు ప్రత్యేక పూజలు నిర్వహించి దుష్యంతరావులకు గోదానం చేశారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ, గోవు సకల దేవతా స్వరూపమని, సకల దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారని, అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని, గోవు పవిత్రతకు శుభానికి చిహ్నమని, ఆవును దర్శించి దినచర్యను ప్రారంభిస్తే ఎంతో శుభశకునమని వారన్నారు. ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి పూజించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సలహా మేరకు ఈ గోశాలాశ్రమంలో ఒక ఆవు దూడని మరి గో సంరక్షణ అయినటువంటి మన విశ్వంతరావు గారికి చేతుల మీదుగా ఆయనకి గోదానం చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల కన్నా గోదానం చాలా నిన్న మన భారత పురాణాలలో కూడా మరి గోవుని సంరక్షించుకుంటే గోవులో అన్ని అమ్మవార్లు ఉంటారని, ప్రత్యక్ష దైవం అని, గోమూత్రం కూడా ఔషధంతో సమానమని మన పెద్దలు చెప్పారు. అందుకే మరి ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కలిసి గో సంరక్షణ విశ్వంతరావు గారికి ఆవు దూడని దానం చేసి పూజ చేసి వారికి సమర్పించారు.